వస్తాగా ఓటింగ్ సార్లు మనం గమనిస్తుంటే మటుకు నేను గతంలో కూడా ఇదే బూత్లో 2004 వేసాను, తర్వాత మున్సిపల్ ఎలక్షన్లు వేసాను, తర్వాత 2009 వేసాను, 2014 వేసాను. అలాగే ఇప్పుడు కూడా చూస్తుంటే గతంలో కంటే కూడా ఎక్కువ రద్దీ ఉంది, బారులు తీరిన జనం కనపడుతున్నారు. అలాగే కొంత అక్కడక్కడ కొంత మిషన్లు మొరాయించడం వల్ల ఇక్కడ ఈ 3వ నెంబర్లో అయితే గంట నర్సే పనిచేయాలి 8:30 వరకు, అలా 4వ నెంబర్లో అయితే 10:30 వరకు పనిచేయాలి. సో కొంత దానివల్ల కూడా కొంత లైన్లు బాగా బారులు తీరిని మళ్ళీ అన్ని రెక్టిఫై చేసి చేసుకుంటూ పోతాను అనుకుంటా. ఐ థింక్ ఈ సర్వేలు చూస్తుంటే రాత్రి 10 దాకా కూడా ఓటింగ్ జరిగే పరిస్థితి కనబడుతుంది. నేను 9:45 వచ్చాను, ఇప్పుడు ఆల్మోస్ట్ సుమారు గంట దాటిపోయింది. సో న్యాచురల్గా ఎందుకంటే అంతకుముందు గత 1.5 అవర్ పనిచేయలేదు కాబట్టి కొంత జనం ఆల్రెడీ లైన్లో ఉన్నారు కాబట్టి కొంత సమయం పెట్టుండొచ్చు, బట్ ఇప్పుడు కొంచెం ఫాస్ట్గా వెళ్తున్నట్టు కనపడుతుంది. అది ఓటింగ్ శాతం గతంలోకి పెరిగే అవకాశం, ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా నాకు వస్తున్న సమాచారం బట్టి ఓటింగ్ శాతం గతంలో కంటే కూడా పెరిగే అవకాశం ఉంది. సో ఎందుకంటే అది అనేక కారణాలు ఉండొచ్చు, త్రిముఖ పోటీ అవ్వచ్చు, 2014లో అది ఇద్దరి మధ్యన పోటీ, ఇప్పుడు ముగ్గురు మధ్యన పోటీ ఉండొచ్చు, లేదా ఇతర అంశాలు చాలా ఉండొచ్చు. ఏదైతేనేమి ఓటింగ్ శాతం బట్టి ఖచ్చితంగా పెరుగుతుంది. చాలామంది యువకులు కూడా చూసాను, ఫస్ట్ టైం ఓటీ వస్తున్నారు చాలామంది. అదంతా కూడా మే 19 చెప్తాను, ఎందుకంటే నిబంధనల ప్రకారం ఓన్లీ మే 19 సాయంత్రమే చెప్పాలి, ఈ లోపల చెప్పడానికి లేదు సార్. అదే అంటే 23rd కౌంటింగ్, 19th లాస్ట్ ఫేజ్ కాబట్టి ఆ లోపల చెప్పొచ్చు. నేను గతంలో కూడా చెప్పాను ఓటింగ్ అంటే ముందు చెప్పొచ్చు, కానీ పోలింగ్ అంటే పోలింగ్ తర్వాత మటుకు లాస్ట్ ఫేజ్ వరకు ఆగాల్సి వస్తుంది కాబట్టి 19 మే ఆ రోజు ఈ లోపల అంచనా వేసుకొని ఖచ్చితంగా అన్నీ కూడా నిబంధన ఏంటంటే ఒకసారి ఫేజ్ ఎలక్షన్ స్టార్ట్ అయితే లాస్ట్ ఫేజ్ ఎలక్షన్ ఎవరు కావాలి చెప్పాను. రాష్ట్ర వ్యాప్తంగా ఈవీఎంల గురించి ఇలానే ఉంటుంది, దానిపై మీరు అదే చూశాను పొద్దున్నే కూడా టీవీలో చూశాను, చాలా దగ్గర ఈ విధంగా ఈవీఎంలతో కొంత ఇబ్బంది వచ్చిందని చెప్పారు. అలాగే నేను ప్రత్యక్షంగా నా బూత్లో కూడా చూశాను, నా పక్క బూత్లో కూడా చూశాను. సో మరి ఇదంతా ఎలక్షన్ కమిషన్ పరిధిలో జరుగుతున్న అంశం కాబట్టి మనం